బీజేపీకి వేయాలో ఆలోచిద్దాం. రాముడికి దండం పెడదాం, తప్పేం లేదు. హిందువులు అన్నప్పుడు దేవుడు అందరికి దేవుడే కాబట్టి తప్పకుండా దండం పెడదాం. కానీ ఓటు ఎందుకు వేయాలో చేవేళ్ళ బీజేపీకి? ఏం చేసింది బీజేపీ చేవేళ్ళకు కానీ తెలంగాణకు కానీ? ఒక పని చెప్పగలుగుతాడా విశ్వేశ్వర రెడ్డి? ఒక కొత్త రైలు ఇచ్చిండా? కొత్తగా ఒక ఫ్యాక్టరీ పెట్టిండా? ఈ ప్రాంతంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇచ్చిండా నరేంద్ర మోడీ? లేదా ఉన్న ఐటీఐఆర్ను రద్దు చేసి మన పిల్లల నోట్లో మట్టి కొట్టినందుక? ఎందుకు వేయాలి ఓటు భారతీయ జనతా పార్టీకి? ఏ కారణం చేత వేయాలి? రాముడికి మొక్కుదాం, కానీ రైతుల తరఫున అడుగుదాం. ఏమడుగుదాం? ఏమయ్యా మోడీ గారు డబల్ చేస్తా అన్నావు, రైతుల ఆదాయం 2022 వరకు ఎందుకు చేయలేదు అని అడిగితే తప్ప? ఏమయ్యా మోడీ గారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, ఎక్కడ పోయినాయి నీ 2 కోట్ల ఉద్యోగాలు అని అడిగితే తప్ప? రాముడికి మొక్కుదాం, బీజేపీని మాత్రం తొక్కుదాం అనే మాట నేను మీకు విజ్ఞప్తిస్తా ఉన్నా. రాముడికి మొక్కుదాం తప్పు లేదు, కానీ బీజేపీని తొక్కుదాం. ఎందుకంటే ఇలా రాముడి పేరు చెప్పి రాజకీయంగా లాభం పొందే ప్రయత్నం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. ఎట్లా తయారైందంటే కథ ఊళ్ళల్లో అక్కడిక్కడ చూస్తున్నాను నేను. ఫ్లెక్సీలు కడుతున్నారు, ఓ దిక్కు రాముని బొమ్మ, ఇంకో దిక్కు పైన మోడీ గారి బొమ్మ, కింద విశ్వేశ్వరరెడ్డి బొమ్మ. ఎట్లా అయిపోయిందంటే మన వానకాలం రాగానే మన ఊర్లలో ఎట్లుంటుంది, సాయంత్రం పూట రాగానే కొన్ని పురుగులు మోపైతాయి ఇళ్ళల్లో. ఆ ఉసిళ్ళు అంటారు కదా, ఉసిళ్ళు వస్తాయి. ఇక ఉసిళ్ళు రాగానే ఉసిళ్ళు వెనకాల బల్లులు మోపైతాయి, వాటిని తినేతందుకు. ఆయనతో బల్లు వస్తుంది, ఇంట్లో మనం దేవుడి పటాలు పెట్టుకుంటాం కదా ఐదారు. రాముడు ఉంటాడు, కృష్ణుడు ఉంటాడు, వెంకటేశ్వర స్వామి ఉంటాడు, పోశం ఉంటుంది, మైసం ఉంటుంది, రకరకాల దేవుళ్ళ బొమ్మలు పెట్టుకుంటాం. ఆ ఉసిళ్ళు ఎమ్మడం బల్లి ఉరుకుతుంటుంది, మనం కొడతా ఉంటాం బల్లి పోవాలి, ఉష్ణ కొడుతుంటాం. ఆయన బల్లి ఏం చేస్తుంది? పోయి దేవుని పటం మీద కూర్చుంటుంది. ఇక దేవుని పటం మీద కూర్చున్నాక ఏం చేస్తాం? దండం పెట్టాల్సిందే తప్ప కొట్టలేము కదా. ఇలా బీజేపీ పరిస్థితి కూడా గట్లే ఉన్నది. చేసిందేమి లేదు కాబట్టే ఈ దేశానికి కానీ ఈ దేశంలో ఉన్న పేదలకు కానీ చేసిందేమి లేదు కాబట్టే దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. అందుకే నేను అంటున్నా రాముడికి మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం అని నినాదం తీసుకుందాం, తప్పకుండా నిలదీద్దాం. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలే బీజేపీ, తెలంగాణకు ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ ఇవ్వలే బీజేపీ, తెలంగాణకు ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వలే భారతీయ జనతా పార్టీ, ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలే భారతీయ జనతా పార్టీ. అలాంటి దిక్కుమాలిన పార్టీకి ఎందుకు ఓటేయాలని నేను అడుగుతున్నా. ఏం సాధించినారు 10 ఏళ్లలో, ఏం చేసినారు మీరని నేను అడుగుతున్నా. ఇచ్చిన మాటలు ప్రజలకు ఒక్కటన నిలబెట్టుకున్నాడా మోడీ గారు? రైతుల ఆదాయం డబల్ అన్నాడు, అయ్యిందా? రైతుల ఆదాయం డబల్ అయ్యిందా? 2022 వరకు ఈ దేశంలో రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు, చేయలే. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి అన్నాడు, ఇయ్యలే. ఎందుకు వెయ్యాలి మరి మనం ఓటు? 60 రూపాయలున్న డీజిల్ను 95 రూపాయలు చేసినందుక, లేదా 70 రూపాయలున్న పెట్రోల్ను 110 చేసినందుక ఎందుకు వెయ్యాలి భారతీయ జనతా పార్టీ ఓటు? పప్పు పిరం, ఉప్పు పిరం, నూనె పిరం, చింతపండు పిరం, అన్ని పిరం చేసినందుకు వెయ్యాలనా నరేంద్ర మోడీకి ఓటు? డీజిల్ రేటు పెంచుతీవి, డీజిల్ రేటు పెంచితే ఏమవుతుంది? కూరగాయల రేట్లు పెరుగుతాయి, రవాణా సరుకుల రవాణా ఛార్జీలు పెరుగుతాయి, అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. అందుకే మన ఆడబిడ్డలకు చెప్పాలి, ఈయన ప్రియమైన ప్రధానమంత్రి కాదు, పిరమైన ప్రధానమంత్రి. ఈయన మామూలుడు కాదు, అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. 400 సిలిండర్ను 1200 చేసిన పిరమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇక్కడున్న మా మిత్రులందరినీ నేను ఆలోచించమని అడుగుతున్నా. రాముడికి మొక్కుదాం, కానీ 15 లక్షల రూపాయలు ఆడవైనారా అని అడగద్దా? అన్నాడా లేదా? భయో భయనో మిత్రం, 15 లాఖ్ ఆప్ సభీకే అకౌంట్ మే జన్ ధన్ ఖాతా ఖోలో ధన్ ధన్ డాల్ దేతో అన్నాడా? అచ్చినాయా? మరి ఎందుకు వేయాలి ఓటు? 15 లాఖ్ ఇయ్యలే, 2 కోట్ల ఉద్యోగాలు ఇయ్యలే, ఇచ్చింది ఏమి లేదు, హల్లీ కల్లీ, 0కి 0. అందుకే వేయాలన్నా విశ్వేశ్వరరెడ్డి కోటు. ఏమిటి వేయాలి? ఆగం కాకుండ్రి. రాముడి బొమ్మ ముంగట పెడితే మొక్కుండ్రి, కానీ చెప్పుండ్రి రాముడి బొమ్మకు మొక్కుతాం, బీజేపీని మాత్రం చేవేళ్లలో పండబెట్టి తొక్కుతాం, మళ్ళీ మా కారునే గెలిపిస్తామనే మాట తప్పకుండా చెప్పాలనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రంజిత్ రెడ్డి గారి పార్టీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కాంగ్రెస్ పార్టీ, ఇక కాంగ్రెస్ పార్టీ ఎట్లుందంటే మన వాళ్ళకి ఇప్పుడిప్పుడే వ్యవహారం అర్థమవుతుంది. పాపం ఏదో చిన్న చిన్న కోపాలతోని మా వాడు తమ్ముడు ఆనంద్ ఆ రోజు పలకరించిండు, పలకరియలేదు. ఇప్పుడే మన వాళ్ళు ఎవరో చెప్పిండు, సబితక చెప్పింది, ఆనంద్ ఏమున్నా ముఖం మీదే అంటాడని. రాజకీయంలో కొంత లౌక్యంగా థియేటర్ పులేటి మాటలు మాట్లాడాలి. పాపం మనోడు ఏంటంటే డాక్టరు, చదువుకున్నాడు, అందగాడు కాబట్టి ఏమున్నా అందగాడే కదా, కాబట్టి ఏమున్నా ముఖం మీదే అంటాడు పుసుకున. ఇక అది తెలియక తెలిసి అట్లా అంటాడు. ఇక మా యాదన్ననేమో మామూలుడు కాదు,
యాదన్న ఏమన్నా కడుపులో తల పెడతాడు, అలమిచ్చుకుంటాడు, మీద పడతాడు. అందుకే ఆయన యాదన్న అన్న మేము అందరం యాదిరెడ్డి పటేల్ అంటాం. ఆయన మామూలుడు కాదు. ఆయన పటేన్ల దగ్గర పటేన్లు ఎక్కుంటాడు, మిగతా వాళ్ళ దగ్గర రోజు మిగతా వాళ్ళు ఎక్కుంటాడు. మామూలుడు కాదు యాదన్న. అందుకే యాదన్ననేమో బ్రహ్మాండంగా గెలుచుకుంటూ వస్తున్నాడు. మా తమ్ముడేమో చదువుకున్నాడు, కొత్తగా వచ్చిండు కాబట్టి పాపం కొన్ని విషయాలు ఇంకా లోకజ్ఞానం ఇంకా పూర్తిగా లౌక్యం ఇంకా రాలేదు. కానీ తప్పకుండా గొప్ప నాయకుడు అవుతాడు ఆనందన విశ్వాసం నాకున్నది. మంచి నాయకుడు అవుతాడు, తప్పకుండా నేర్చుకుంటాడన్న విశ్వాసం కూడా నాకున్నది. ఈ ఓటమి రేపు జాబోయే విజయానికి ఒక తొలి మెట్టు. ఇది మొదటి అడుగు అని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎన్ని అబద్ధాలు చెప్పొచ్చిరండి కాంగ్రెస్ వాళ్ళు, ఉతగానే వచ్చి కూర్చున్నారా వాళ్ళు? ఎన్ని కథలు చెప్పినారు, ఇలా పోటీ ఎవలెవలకు జరుగుతున్నది? పదేళ్ల నిజానికి 100 రోజుల అబద్ధం మధ్యన జరుగుతున్నది పోటీ. పదేళ్ల నిజం, ఇలా 100 రోజుల అబద్ధం. చూడండి ఎన్ని అబద్ధాలు, ఒకటా రెండా? రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు కదా స్వయంగా, ఏమన్నాడు ఆయన? ఉరుకుండ్రి బ్యాంకుకు, ఉరుక్కుంటవ్వండి, జల్ది ఇవ్వండి, ఇప్పటిదాకా తీసుకోని వాళ్ళు ఉంటే లోన్లు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా, డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా అన్నాడు. డిసెంబర్ 9 అనుకున్నాడు మొదలు ప్రమాణ స్వీకారం చేసేది, సోనియా గాంధీ బర్త్డే. కానీ మళ్ళేమైందో ఏమో, ఆయంత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎత్తుకపోతాడో లేకపోతే బట్టెన్న ఎత్తుకపోతాడో అనుకొని 2 రోజులు ముందే చేసిండు ప్రమాణం, డిసెంబర్ 7 నాడు. 2 రోజుల ముందు ప్రమాణం చేసిండు, కానీ 2 లక్షల రుణమాఫీ మాత్రం మర్చిపోయిండు రేవంత్ రెడ్డి. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, మొదటి సంతకం అన్నాడు. కానీ నిన్న విలేకరి అడిగిందో ఆమె తుక్కుగూడలో, ఏమని, ఏం రేవంత్ రెడ్డి గారు మరి 2 లక్షల రుణమాఫీ ఏమైందని రైతులు అడుగుతున్నారు అంటే, ఏ అది పెద్ద సీరియస్గా తీసుకునే ముచ్చట కాదమ్మా, పెద్ద సీరియస్గా తీసుకునే ముచ్చట కాదు అంటున్నాడు. ఇలా రైతులకు నోటీసులు వస్తున్నాయి బ్యాంకుల నుంచి, కడతవా సస్తవా అని. మీరు కట్టకపోతే మళ్ళీ రుణం ఇయ్యా అంటున్నారు, కానీ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, సీరియస్గా తీసుకోవద్దు అంటున్నాడు. ఇంకా సిగ్గుచేట ఏంటంటే రేవంత్ రెడ్డి గారి మాట, నిన్న పత్రికా సమావేశంలో మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి, పరిపాలన నా చేతుల్లో లేదు, ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉంది అంటుండు. ఇక మరి ముఖ్యమంత్రిగా నువ్వెందుకయ్యా నాయన, నాకు అర్థం కాదు. పరిపాలన అల్టిమేట్గా ముఖ్యమంత్రి గారి చేతుల్లోనే ఉంటుంది. తాత్కాలికంగా ఎలక్షన్ కమిషను ఓ 2 నెలల పాటు ఎలక్షను సజావుగా జరిగేటందుకు సమన్వయం చేస్తుంది, కానీ పరిపాలన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారికి అది కూడా తెలియదు పాపం, ఎందుకంటే మీకు తెలిసి ఆయనే చెప్పిండు ఎలక్షన్ ముందు, సార్ మరి నీకు పరిపాలన అనుభవం లేదు కదా, ఎట్లా నడుపుతామంటే ఏమన్నాడు, ఏ ముఖ్యమంత్రి పదవి ఏముందా, గుంపు మేస్త్రి పదవి అని మాట్లాడిండు. ఆయననేమో గుంపు మేస్త్రి ముఖ్యమంత్రి, ఇక ప్రధానమంత్రి ఏమో తాపీ మేస్త్రి, ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కట్టే చక్కర్లు ఉన్నారు. నేను మీకు అందుకే చెప్తున్నా, వాళ్ళు సమాధి కట్టే చక్కర్లో ఉన్నది మనకే, మన తెలంగాణ పార్టీకి, మన పార్టీకి సమాధి కట్టాలనే 2 పార్టీలు ఇవాళ ఒకటై కలిసి పనిచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మొన్న ఇప్పుడే తమ్ముడు కార్తీక్ చెప్పినాడు అసెంబ్లీలోనేమో ఆనాడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్కు సహకరించినారు, ఈరోజు అందుకే మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీకి సహకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అర్థమైపోయింది రేవంత్ రెడ్డి గారికి కూడా, చేవెళ్లలో గెలిచే పరిస్థితి లేదు అనే విషయం అర్థమైంది. అందుకే నిన్న మొన్నటిదాకా ఇన్ఛార్జ్ అని పెట్టుకున్నాడు, ఇప్పుడు తప్పుకున్నాడు, సైడ్ అయిపోయిండు, పక్కకు పోయిండు, ఎందుకంటే మళ్ళీ ముఖ్యమంత్రి గుండి సీట్ ఓడిపోతే పరువు పోతుంది. అందుకే తప్పుకొని వేరేట ఆయనను పెట్టిండు పాపం, ఆయన బలిక బక్రా ఆయన చేస్తున్నాడు. ఎందుకంటే అర్థమైపోయింది జ్ఞానేశ్వర్ గారు గెలుస్తున్నారు, తప్పకుండా మీ దయతో మీ ఆశీర్వాదంతో తప్పకుండా బడుగు బలహీన వర్గాల గొంతుక పార్లమెంట్లో వినబడుతుందనే మాట ఆయనకు కూడా అర్థమైంది కాబట్టి ఇలా ఆలోచనలో పడ్డాడు.